హలో అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే, ఇది మామిడికాయ ఆవకాయ అండి. ఒక్క మామిడికాయతో పట్టాను నేను, ఆవకాయ పట్టాను. ఏమేమి వేసి పట్టానో చెప్తాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. చాలా టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇది 10 డేస్ వచ్చింది, మేము 1 వీక్లోనే తినేసాము. అంత టేస్ట్గా ఉంది. కొలతలతో కాకుండా నేను ఉజ్జాయింపుని వేసాను. ఈ పొడులు అవి ఉంటాయి కదా, జీలకర్ర పొడి అలాంటివి ఉజ్జాయింపులో వేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. క్యారెట్, 1 క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మా ఛానల్కి ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ అయితే మామిడికాయ ముక్కలు, తొక్క తీసేసుకున్న మామిడికాయ ముక్కలు అన్నమాట. పుల్ల పుల్లగా ఉండి కాయ తీసుకోండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చక్రాల కింద కట్ చేసుకోండి. అల్లం పేస్ట్ కింద కుమ్ముకోండి. నెక్స్ట్ అయితే సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్. కారం చూసారు కదా, మేము ఆడించుకున్న కారం అండి, ఎప్పుడు కొనము బయట. ఇది జీలకర్ర పొడి, ఇది మెంతు పొడి అండి, వేపించి పెట్టుకున్న పొడులు. కొద్ది కొద్ది జీలకర్ర పొడి అండి ఇది 2 టీ స్పూన్ల కింద తీసుకుని వేపించుకొని సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా అయితే క్యారెట్ ముక్కలు తీసుకున్నాం కదా, ఆ ముక్కలతో పాటు మామిడికాయ ముక్కలు కూడా తీసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ రింగులు, అలాగే అల్లం పేస్టు. నేను ఉజ్జాయింపు వేసేస్తున్నాను, ఒక మామిడికాయే కాబట్టి. జీలకర్ర పొడి 1-2 టేబుల్ స్పూన్స్. చూడండి, నేను ఉజ్జాయింపు వేస్తున్నాను. ఇది మెంతి పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవాల పొడి. మిక్సీ పెట్టుకున్నాయి, ఒకసారి వేపించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, మీరు కూడా ట్రై చేయండి వన్స్. ఎక్కువ పట్టక్కర్లేదు, మనం ఒక మామిడికాయ ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే మనకి పచ్చళ్ళు అనేది పట్టడం అలవాటైపోతుంది. కారం పచ్చడికి ఎంత సరిపోతుందో అంత కారం నేనైతే తక్కువే వేసాను, 3-4 స్పూన్స్ అలాగ. సాల్ట్ అయితే రుచికి సరిపడినంత. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగానే ట్రై చేయండి, రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. ఆయిల్ అయితే 1 గ్లాస్ టీ గ్లాస్ అన్నమాట, 1 గ్లాస్ టీ గ్లాస్ పోసుకోవాలి. కొంచెం నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను, సరిపోదేమో అనుకుని ఇదే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పోసుకోండి. చూడండి, ఇక్కడ మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫైనల్ టచ్ అయితే చాలా బాగా వచ్చింది మనకి. ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఒక్క మ్యాంగో ఉంటే చాలు ఇంట్లోని. క్యారెట్ ఎలాగా ఉంటుంది వెజిటేబుల్స్లోని. మనకి ఒక్క మామిడికాయతో ఇలా పట్టుకుంటే ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వచ్చినా, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నచ్చుతుంది. సో ఇలా ట్రై చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్లోని చాలా వీడియోస్ ఉన్నాయి, ఫుల్ వీడియోస్, అలాగే షార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఒకసారి చూసేయండి మన ఛానల్లో. అలాగే కొత్త వాళ్ళకి ఎవరికన్నా మన ఛానల్లో ఇలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు, ఏమైనా మీకు నచ్చితే కనుక నా ఛానల్లో ఉన్నాయని చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.